పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుషు ట్రైలర్పై షాకింగ్ కామెంట్స్ చేశారు మినిస్టర్ రోజా సోషల్ మీడియా వేదికగా రోజా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్గా మారుతున్నాయి రాఘవుడిగా ప్రభాస్ జానకిగా కృతీ సనన్ నటించిన ఆది చిత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది తాజాగా ఈ చిత్ర ట్రైలర్ని విడుదల చేశారు రాముడి గెటప్లో ప్రభాస్ పర్ఫెక్ట్గా షూట్ అయ్యాడు సీతను రావణుడు అపహరించకపోవడం శబరి ఎంగిలిపళ్ళు రాముడు తినడం సంజీవని పర్వతాన్ని హనుమంతుడు పెకిలించడం లంకను తోకతో అండించడం సముద్రంలో బండరాలు వేసి లంకకు దారి ఏర్పరచడం వంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలను ఆదిపురుష్ ట్రైలర్లో చూపించారు నా ప్రాణమే జానకిలో ఉంది మనం జన్మతో కాదు చేసే కర్మతో చిన్న పెద్ద అవుదాం నా కోసం పోరాడద్దు వేల సంవత్సరాల తర్వాత తల్లు మీ వీరగాధలు చెబుతూ పిల్లల్ని పెంచాలి ఆ రోజు కోసం పోరాడండి పోరాడతారా అయితే దూకండి ముందుకు అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయధ్వజాని పాతన్ని అంటూ ప్రభాస్ నోటి వెంట వచ్చిన డైలాగ్స్ అయితే థియేటర్స్లో విజిల్ పడడం ఖాయం రాఘవ నన్ను పొందడానికి శివధనుసును విరిచారు ఇప్పుడు రావణి గర్వాన్ని విరిచారని జానకి చెప్పే డైలాగులు కూడా బాగున్నాయి దీంతో ఆది ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది తాజాగా ఈ ట్రైలర్పై సీనియర్ నటి ఏపీ మినిస్టర్ రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు ఆదిపురుష్ ట్రైలర్ ఓ అద్భుతం ట్రైలర్లో శ్రీరాముడిగా ప్రభాస్ అదరగొట్టేశాడు ఇక విజువల్స్ అయితే అత్యద్భుతంగా ఉంది ఈ సినిమాతో సినీ ఇండస్ట్రీ మొత్తం ప్రభాస్ కి దాసోహం అనాల్సిందే అంటూ ఆది ట్రైలర్ పై తనదన శైలిలో కామెంట్స్ చేశారు రోజా దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి